హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లో ఇవాళ నిర్వహించే శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. గౌలిగూడలోని రామమందిర్ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమానాలయం వరకు ప్రధాన శోభయాత్ర కొనసాగనుంది. కర్మన్ ఘాట్లోని హనుమానాలయం నుంచి తాడ్బండ్కు మరో యాత్ర ఉంటుంది. విహెచ్పి బజరంగ్ దళ్ నేతృత్వంలో ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో వేల సంఖ్యలో కార్యకర్తలు, యువకులు పాల్గొంటారు. ఈ శోభయాత్ర 22.5 కిలోమీటర్ల మేర సాగనుంది. మొత్తం 21 మార్గాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ను ఇప్పటికే విడుదల చేశారు. సుమారు 8,000 మంది పోలీసులు శోభాయాత్ర విధుల్లో పాల్గొంటున్నారు. సుమారు 500 సీసీటీవీ కెమెరాలు, 3 డ్రోన్లతో శోభాయాత్రను పర్యవేక్షిస్తామని, వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానిస్తున్నామని అన్నారు పోలీసులు. శోభాయాత్ర ముందు వెనుక సీసీ కెమెరాలతో ఉన్న మౌంటెడ్ పెట్రోలింగ్ వాహనాలు గస్తీ చేస్తాయన్నారు. ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. శోభయాత్రల సందర్భంగా జిల్లాల్లోనూ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్లో హనుమాన్ శోభయాత్ర సందర్భంగా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాష్ట్రమంతటా పోలీసు శోభయాత్రలు ప్రశాంతంగా జరిగేలా చూస్తామన్నారు అధికారులు.